ఛానల్ ఫ్రెండ్స్, మనకు ఈపీఎఫ్ఓలో 421 అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కా కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓలో 421 అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ, మనకు పోస్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రూప్ బి నాన్ మినిస్టీరియల్. ఓకే, నెక్స్ట్ పోస్టులు మొత్తం ఖాళీ కనుక చూసుకున్నట్లయితే మనకు 421, వీటిలో ఎస్సీ 62, ఎస్టీ 33, ఓబీసీ 116, ఈడబ్ల్యూఎస్ 42, జనరల్ అభ్యర్థులకు 168 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక పే స్కేల్ కనుక చూసుకున్నట్టయితే లేవల్ పే 8 ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. అర్హతలు 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్హత చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎంపిక విధానం వచ్చేసి మనకు పెన్ పేపర్ విధానంలో రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించి వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మనకు ఆఫ్లైన్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ పరీక్ష విధానం 2 గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. పరీక్ష కేంద్రం వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు మనం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు జనవరి 31. ఓకే ఫ్రెండ్స్, ఇక వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు www.upscoonline.nic.in. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.